ఓపెన్ టాక్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి దేశంలోనే అనేక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావటం స్వామివారిని దర్శించుకోవడం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇటీవల కాలంలో అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేక ఆరోపణలు రావడం జరిగింది ఆ ఆరోపణలన్నీ వేరువేరు ఆరోపణలు అయినటువంటి అయినప్పటికీ ఇప్పుడు రమణ దీక్షితులు గారు కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు ఈ రమణ దీక్షితులు గారు ఎవరో మనందరికీ తెలుసు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేని ఒక పింక్ డైమండ్ పోయిందని చెప్పి నాడు ప్రచారం చేసిన వ్యక్తి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి నాడు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చారని నాడు టీడీపీ విమర్శలు కూడా చేసింది అయితే ప్రస్తుతం హైకోర్టు అసలు పింక్ డైమండ్ అనేదే లేదని తేల్చి చెప్పింది దీనికి సంబంధించి చేసిన వంద కోట్ల పరుగు నష్టం దావా కూడా నేటికి పెండింగ్లో ఉంది అందులో రమణ దీక్షితుల గారితో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా రమణ దీక్షితులు గారు చేసిన ఆరోపణలు అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తిరుమలలో అవినీతి రాజ్యం దుమారం రేపుతున్న రమణ దీక్షితులు ట్విట్టు ఇక్కడ చూడండి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకున్నామో ఈయన రమణ దీక్షితులు గారు ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉన్నారు అయితే గతంలో ఈయన్ని అరవై సంవత్సరాల వయసు నిబంధనతో తెలుగుదేశం పార్టీ తొలగించడం ఆ తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీ మీద లేదా లేని పింక్ డైమండ్ మీద ఆరోపణలు చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రధాన అర్చకులుగా నియమించడం కుదరక గౌరవ అర్చకులుగా నియమించడం జరిగింది దీనికి అనేక సందర్భాల్లో కూడా ఈ రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు అదే రమణ దీక్షితులు గారు స్వయంగా అదే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అవినీతి రాజ్యమేలుతుందని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివిధ కులాలకు చెందిన యాభై నాలుగు కుటుంబాలు వంశ పారంపర్యంగా తమ వృత్తిని నిర్వహించుకుంటూ వస్తున్నాయి మరి ఇప్పుడు ఏమైంది అంటే ఒక జీవో ఒక యాక్ట్ తెచ్చారు ముప్పై బై ఎయిటీ సెవెన్ అనే ఒక యాక్ట్ తెచ్చి వారిని విధుల నుంచి తొలగించారు దీని మీద రమణ దీక్షితులు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు విన్నవించడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పందన లేకపోవడం దాంతో నిన్న స్వయంగా ట్విట్టర్ వేదికగా అంటే విజయసాయి ఏదైతే రమణ దీక్షితులు గారు ఉన్నారో తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విమర్శలు చేయటం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రమణ దీక్షితులు గారు ఏదైతే తిరుమలలో అవినీతి అంటూ కొన్ని ఆరోపణలు చేశారో అవి సంచలనంగా మారి అయితే కొద్దిసేపటికే దుమారం రేగటంతో ఏం జరిగిందో తెలియదు కానీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ రమణ దీక్షితులు గారు తన యొక్క ట్విట్ని తొలగించడం జరిగింది కానీ అప్పటికే అది వైరల్గా మారటం ఒక న్యూస్గా పాకడంతో నేటికీ ప్రస్తుతం ఇది ఈ రోజుకి కూడా ట్రెండింగ్లో ఉంది ఇదే కాదు గతంలో అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆరోపణలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తిరుమల వెంకన్నను పిండేద్దామని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది దీనికి సంబంధించి ఏంటంటే గతంలో ఏటా కూడా తిరుపతికి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు టీటీడీ ప్రభుత్వానికి చెల్లించేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చాలదు నాకు యాభై కోట్లు కావాలని చెప్పి దీని మీద ఒక అర్డినెన్స్ కూడా తెచ్చేందుకు క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు దీని మీద అనేక హిందూ సంఘాలు నాడు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తన పంతం అయితే నెగ్గించుకున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ముస్లింలకు కానివ్వండి క్రిస్టియన్స్కి కానివ్వండి కొంతమంది పాస్టర్లకు వేతనాలు చెల్లిస్తున్నారో ఆ విధంగా చెల్లించడానికి కూడా కొన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి వాస్తవానికి గుడుల మీద ప్రభుత్వాలు ఆధారపడకూడదని గతంలో ఏంటంటే ఏదైతే దేవస్థానాల సొమ్ముందో అది మొత్తం దేవస్థానాల అభివృద్ధికి మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కట్టాలనే ఒక నిబంధన తీసుకురావటం హిందువుల్లో చాలా తీవ్ర మనోభావాలను రేకెత్తించింది అదేవిధంగా తరువాత వచ్చిన కొన్ని ఆరోపణలు చూసుకుంటే అతిపెద్ద ఆరోపణల చరిత్రలోనే ఇప్పటి వరకు తిరుమల తిరుపతి వెంకన్న భూములను వేలానికి కానీ అమ్మకానికి కానీ పెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు గతాన్ని ఒకసారి పోల్చుకుంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వాలలో టీటీడీలో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడంతో భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అందులో భాగంగానే వేలానికి వెంకన్న భూములు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా కూడా ఆస్తులు ఉన్నాయి దానికి సంబంధించి తమిళనాడులో ఉన్న ఇరవై మూడు ఆస్తులను వేలం వేసేందుకు నాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు బృందాలకు విక్రయించేందుకు నాడు ప్రక్రియ మొదలుపెట్టారు దీని విలువ ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లుగా ఉంది అయితే ఈ ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో కూడా వచ్చినప్పటికీ నాటి ప్రభుత్వం నాటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా తిరస్కరించారు దేవుడు భూములు వేలం పెట్టడం కుదరదని అలా వచ్చే డబ్బు రాష్ట్రానికి అవసరం లేదని దేవుడు భూములు దేవుడి నిధులు మొత్తం దేవుడికే చెందాలని చెప్పి నాడు టీటీడీ ప్రభుత్వంలో వచ్చిన ఆదేశాలను టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు బ్రేక్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే అనేక మంది వ్యక్తులు దీని మీద కోర్టుకు వెళ్ళటం ఆ తర్వాత ఈ ప్రక్రియ ఆగటం అనేక హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అనేక హిందూ సంఘాలు దీని మీద నాడు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములు వేలాన్ని అయితే వెనక్కి తీసుకున్నారు అప్పట్లో వచ్చిన ఆరోపణ ఏంటంటే ఈరోజు వేలం వేస్తారు రేపు అమ్మేస్తారు తిరుమల తిరుపతి భూములు మీకేం హక్కు ఉందని చెప్పి నాడు ధార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రతను వ్యక్తం చేశాయి ఇకపోతే ఇంకొన్ని వార్తలు ఉన్నాయి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తిరుమలలో శ్రీవారి లడ్డూకి ఎంత ప్రఖ్యాత ఉందనేది మనందరికీ తెలుసు దేశంలో ఎటువంటి ప్రముఖులైన రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం శ్రీవారి ప్రసాదంగా ఒక లడ్డూని పెడతాం భక్తులకు కూడా అత్యంత ఇష్టమైన నమ్మకమైన ప్రసాదమైన ఉందంటే అది లడ్డు కానీ అలాంటి లడ్డూ విషయంలో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది ఇటీవల కాలంలో నూట అరవై గ్రాములు ఉండాల్సిన లడ్డు కేవలం తొంభై మూడు గ్రాములు మాత్రమే ఉంది నూట అరవై గ్రాములు ఉండాల్సిన లడ్డు కేవలం తొంభై మూడు గ్రాములే ఉంది ఇది స్వయంగా టీటీడీ కౌంటర్లో తీసుకున్న భక్తుడు ఎప్పుడైతే కాటా పెట్టించాడో అప్పుడు అసలు బండారం బయటపడింది ఒకటి కాదు వరుసగా మూడు లడ్డూలు పెడితే ఏ లడ్డూ కూడా వంద గ్రాములు దాటలేదు అంటే వాస్తవానికి నూట అరవై ఐదు నుంచి నూట ఐదు గ్రాములు ఉండాల్సిన లడ్డు కేవలం వంద గ్రాములకు దిగిపోయింది తర్వాత టీటీడీ దీని మీద విచారణ అంది దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కాలక్షేపం చేసి తప్పించుకున్నప్పటికీ ఈ వంద గ్రాముల లడ్డూ విషయంలో చాలా తీవ్రమైన దుమారం లేగింది అలాగే టీటీడీ ప్రోటోకాల్ నిబంధనల విషయం కూడా గతం నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరో ఉల్లంఘిస్తే అదే వేరే విషయం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారే టీటీడీ ప్రోటోకాల్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన సంఘటనలు కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ చూడవచ్చు మంత్రి ఆర్భాటం భక్తులకు ఆగ్రహం అని చెప్పి ఎవరైతే ఇప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి అప్పలరాజు గారు ఉన్నారో తను ఒకరితో కాదు ఇద్దరితో కాదు దాదాపు నూట యాభై మందితో వచ్చి తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని వెళ్ళారు వాస్తవానికి దీనికంటే కొద్ది రోజుల ముందు టీటీడీ బ్రేక్ దర్శనాలను మేము రద్దు చేస్తున్నామని స్వయంగా చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారే చెప్పడం ఆ తరువాత దానిని ఉల్లంఘించి వెంటనే నూట యాభై మందితో మంత్రి గారు తన మంది మార్బలంతో వెళ్ళి బలవంతంగా టీటీడీ దర్శనం చేసుకోవడం దీనికోసం గంటల ధరబడి సాధారణ భక్తులను ఆ క్యూ లైన్లో నిలబెట్టడంతో చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ విమర్శలు అవ్వకముందే మరొక మంత్రి ఇదే పని చేశారు అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరొక మంత్రి ఈ విమర్శలకు పూర్తిగా అవ్వకముందే మంత్రి రోజా గారు కూడా తన అనుచరులతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేక విమర్శలకు దారిచ్చింది ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు మనం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉల్లంఘనలు టీటీడీలో కనపడుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే నిన్న రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి రాజ్యం వెళ్తుందని ఒక ట్వీట్ అయితే చేశారో అది పూర్తి వైరల్గా మారింది ఎప్పటికైనా ప్రభుత్వాలు టీటీడీ చైర్మన్ను రాజకీయాలను పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే విధంగా భక్తుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ప్రవర్తించాలని ఏదైతే రమణ దీక్షితులు గారు ఆరోపణలు చేశారో తక్షణమే దాని మీద విచారణ చేసి వాస్తవాలను బయట పెట్టాలి రమణ దీక్షితులు గారు చేసిన ఆరోపణ నిజమైతే దానికి ఎవరు బాధ్యులనే విషయం కూడా బయట పెట్టాలని చెప్పి భక్తులందరూ కోరుకుంటున్నారు